చెప్తున్నారు. మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సీనియర్ నాయకులు రఫీ గారు లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రఫీ గారు నమస్కారం అండి. నమస్తే సార్. రఫీ గారు, రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఏదైతే పెన్షన్ తీసుకునే వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఒక నెల తీసుకోలేకపోతే ఇక ఆ నెల పెన్షన్ని మర్చిపోవాల్సిందే. ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కూడా కొన్ని రోజుల పాటు తీసుకున్న ఒకవేళ పెన్షన్ తీసుకోలేకపోతే 2-3 నెలల పెన్షన్ కూడా ఒకేసారి ఇచ్చింది. ఇప్పుడు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రభావం ఖచ్చితంగా లబ్ధిదారులపైన పడుతుంది. దీనిపైన మీ పార్టీగా తెలుగుదేశం పార్టీగా మీరు ఎట్లా స్పందిస్తారు? నమస్తే సార్. మీకు ప్యానెల్ ఉన్న వాళ్ళ ఉన్నటువంటి అందరికి కూడా నమస్కారం. ఈ ప్రభుత్వం ఇవాళ దిక్కుతోచిన పరిస్థితిలో ఉందండి. ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడపాలో తెలియక ముఖ్యమంత్రి తన చేతకానితనాన్ని రుజువు చేసుకుంటున్నాడు. పెన్షన్దారుడికి ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెలలో ఉండదని చెప్పేసి వాలంటీర్ల ద్వారా మౌఖికంగా ఆదేశాలు ఇస్తున్నాడంటే వీళ్ళ ఈ ప్రభుత్వానికి పేదల మీద వృద్ధుల మీద ఎంత శ్రద్ధ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది సార్. ఎందుకంటే ఇవాళ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి పెన్షన్, తెలుగుదేశం పార్టీ హయాంలో 2000 రూపాయల పెన్షన్ ఎటువంటి నిబంధన పెట్టకుండా ఎంతమంది అర్హులు వచ్చినా 1వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు టైం ఇచ్చి వాళ్ళకి అందజేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 250 రూపాయలు పెంచి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతా అని చెప్పి మాట తప్పాడు, మడం తిప్పాడు. ఇప్పటికే 2,66,000 కోట్ల 66,000 మందిని పెన్షన్ నుండి తీసేశాడు. ప్రతి నెల పెన్షన్దారులు తీసేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ముందుకు నడిచేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి చేతకాని వాడని రుజువు చేసుకున్నాడంటేనే పెన్షన్ల కోతలో మనం చూస్తా ఉన్నాం. అలాగే రేషన్ కార్డులో కూడా ఏ రకంగా కోతలు పెట్టాలో చూస్తున్నాడు. ఈకేవైసీ ద్వారా మీరు తీసుకోకపోతే 5 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు ఆ ఈకేవైసీలు లేకపోతే ఆ వైట్ రేషన్ కార్డు తీసేస్తానంటున్నాడు. అలాగే మీరు గనక బ్యాంకులో లోన్ తీసుకుంటారో సొంతంగా లోన్ తీసుకొని పెడతారో మీరు గనక డబ్బులు ఇవ్వకపోతే మీ ఇల్లు రద్దు చేస్తారు, మీకు స్థలం ఇవ్వనంటున్నాడు. పేరుకే సంక్షేమం చెప్పటమే తప్పితే ఈ చేతకాని ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వాన్ని నడపలేక చేతులు ఎత్తేశాడు. కేంద్ర ప్రభుత్వానికి బురుడి కొట్టించి ఏ నెల పెన్షన్ ఆ నెలే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం వెనుక వారు చూపుతున్న కారణం ఎంతవరకు సబబు అంటారు? చాలా మంది లబ్ధిదారులు దాదాపుగా ప్రతి నెల కూడా ప్రభుత్వ అధికారిక వారికి అనుకూలమైన మీడియాలో వచ్చిన కథనం ప్రకారం అయితే ప్రతి నెల 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటూ 3 నెలలకు ఒకసారి కారులో వచ్చి పెన్షన్ తీసుకుంటున్నారు. కాబట్టి వారిని అవాయిడ్ చేసేందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్తున్న కారణం ఎంతవరకు వాస్తవం? అది కాదు సార్. ఇప్పుడు వృద్ధులు ఉంటారు, హాస్పిటల్లో జాయిన్ అవుతారు, 1వ తారీఖు ఇంటి దగ్గర అవైలబిలిటీలో ఉండరు, లేదా వాళ్ళ పిల్లలు దూరంలో ఉంటే ఆ పిల్లల దగ్గరికి వెళతారు. ఆ కారణాలు అవి చూడాలి తప్పితే ఈ నెలలో పెన్షన్ తీసుకోవడానికి లేడు కాబట్టి వచ్చే నెలలో నేను పెన్షన్ ఇవ్వనంటే ఈ ప్రభుత్వానికి అసలు బుద్ధి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా, ఈ ప్రభుత్వానికి మతి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ 1 నెల కాకపోతే 2 నెలలు తీసుకుంటారండి. ఈయన 1వ తారీఖు కోసం హాస్పిటల్ నుంచి సెలైన్ బాటిల్ తీసుకొని వచ్చేసి ఇంట్లో కూర్చుంటాడా? ఈయన తెల్లవారుజామున వాలంటీర్ 6 ఇంటికి వస్తే 6 ఇంటికి వృద్ధుడు లేకపోతే పెన్షన్ ఇవ్వరా అంటే భిక్ష వేస్తున్నారా? అడుక్కునే వాళ్ళకి మేము వేసినప్పుడు రాలేదు కాబట్టి నీకు వాళ్ళు ఏమి పోమని చెప్పి చెప్తారు కొంతమంది? ఆ రకంగా భిక్షమిస్తున్నారా? తెలుగుదేశం పార్టీ హయాంలో పెన్షన్లు ఎలాగిచ్చారు? 5వ తారీఖు దాకా ఇచ్చారు. కొంతమంది రాలేరు, ఇద్దరు ఊరు వెళ్ళుంటారు, హాస్పిటల్కి వెళ్ళుంటారు, రకరకాల కారణాల వల్ల 1వ తారీఖు మనమే వెళ్ళాం సార్. 1వ తారీఖు నాడు అన్నీ బాగున్న వాళ్ళ మనమే కొన్ని కార్యక్రమాలకు వెళ్ళాము, వాటిని వాయిదా వేసుకుంటాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేనటువంటి ప్రభుత్వము. ఈ ముసలివాళ్ళు ఈ వృద్ధుల ఆగ్రహానికి గురవక తప్పదు. వాళ్ళందరూ ఇప్పటికే అనుకుంటున్నారు, ఇప్పటికే మోసం చేశాడు, 250 రూపాయలు ప్రతి సంవత్సరం పెంచుతామని చెప్పి మోసం చేసి ఇప్పుడు ప్రతి సంవత్సరం 2,50,000 పెన్షన్లు తగ్గిస్తూ ఇప్పుడు మా పెన్షన్లు కోతేస్తున్నాడు. అసలు ఈయన హయాంలో పెన్షన్లు ఎన్టీ రామారావు గారి హయాంలో వచ్చినాయి. ఇక్కడ చూడాల్సిన విషయం ఇంకోటి కూడా, వాలంటీర్ల ద్వారానే పెన్షన్లు వృద్ధులకు అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం అదే వాలంటీర్ల ద్వారా ఎలాంటి
రిటర్న్ ఆర్డర్స్ లేకుండా మౌఖికంగా పోయిన నెల పెన్షన్ని మర్చిపోండి ఈ నెల మాత్రమే తీసుకోండి అని చెప్పడం ఎంతవరకు సబబు? అదే వాలంటీర్లు అసలు ఆ వ్యక్తి ఊర్లో ఉంటున్నారా లేదా అని నిర్ధారించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, కానీ దాన్ని కేవలం పెన్షన్ తొలగించడానికి మాత్రమే వాడని వాలంటీర్ వ్యవస్థని ఎట్లా వాడుతుందని అనుకోవాల్సి ఉంటుంది. అసలు పెన్షన్ ఈయన ఎవరు ఇచ్చారండి? ఈయన ఏమైనా పెన్షన్లు ప్రారంభించాడా? ఎన్టీ రామారావు గారు ఆయా నుంచి పెన్షన్లు వస్తున్నాయి. చంద్రబాబు గారు 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేశాడు, 1000 ని 2000 చేశాడు. ఈయన వచ్చి 250 చేసి నేను పెన్షన్లు తీసేస్తాను, నేను పెన్షన్లు ఇవ్వను, ఆయన ఎవరండి? అసలు ఆ వాలంటీర్లు ఎవరండి? వాళ్ళకి ఏ అధికారం ఉంది పెన్షన్ ఇవ్వనని చెప్పి రాయటానికి? ఇప్పటికే తెలుగుదేశం సానుభూతి పరులని చాలా మందిని తొలగించారు. ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు, ఈ రకమైనటువంటి అన్యాయం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆందోళన చేస్తుంది. ఏదైతే 60 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ ఇవాళ భయం బతుకులో ఉన్నారు. మన పెన్షన్ ఉంటుందా ఉంటుందా? ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేతలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చేత్తో ఇవ్వటం ఆ చేత్తో తీసుకోవటం, ధరలు, పెట్రోలు, అలాగే నిరుద్యోగ సమస్య, అన్ని చుట్టుముట్టుకొని ఉన్నాయి. ఈయన ఏదో అనుకుంటున్నాడు, నేను చెప్పినట్టే చేస్తారు ప్రజలని చెప్పి అనుకుంటున్నాడు. ఈ వాలంటీర్ వ్యవస్థను చేతిలో పెట్టి భయపెట్టి జనాన్ని అదుపు చేయాలని చెప్పి అనుకుంటున్నాడు. ప్రజలు తిరుగుబాటు చేసే రోజు ఎంతో దూరంలో లేదు. ప్రతి విషయంలో, ఇళ్ల విషయంలో కూడా ఈ రకంగానే వాలంటీర్లతో భయపెడుతున్నాడు. రఫీ గారు, ఈ విషయంలో ఇంకో విషయం గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్నంతా కూడా ఒక పార్శ్వం అయితే, ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకోవడమో లేదా ఖర్చును తగ్గించుకోవడం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ రెండు విషయాలు, ఖర్చు తగ్గించుకునే విషయంలో లబ్ధిదారులు తగ్గిస్తుంది, అంటే సంక్షేమ పథకాల అమలుని సమర్థవంతంగా చేయాల్సిన ప్రభుత్వం లబ్ధిదారులు తగ్గిస్తుంది, ఇది ఒక పార్శ్వం ఇప్పుడు దాకా చర్చించుకుంది. ఇక రెండవ పార్శ్వానికి వస్తే, ఆదాయం పెంచుకునే క్రమంలో ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచే నిర్ణయం తీసుకుంది, ఆస్తి పన్ను, ఇతర పన్నులు పెంచే నిర్ణయం తీసుకుంది. ఈ భారం ప్రజలపై ఎట్లా పడుతుందంటారు? ఇప్పటికే 4 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు, 5వ సారి పెంచడానికి రంగం రెడీ చేశాడు. 3,600 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచాడు, గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగినాయి, పెట్రోలు డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినాయి. ఈ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం, ఇది చేతకాని ముఖ్యమంత్రి. ఇవాళ ఈ ముఖ్యమంత్రికి సంపద సృష్టించడం రాదు, అమరావతి లాంటి సంపద సృష్టించే ప్రాజెక్టుని చంపేశాడు. సంపద సృష్టించడం రాక కేంద్రం నుంచి రావలసినటువంటి డబ్బులు తీసుకురావడంలో విఫలమైపోయి తన కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి డిమాండ్ చేయలేక ప్రజల మీద భారం వేస్తున్నాడు. ప్రజల మీద భారం వేసి ఈ లబ్ధిదారులను తొలగిస్తూ ఆ ఖర్చును తగ్గించుకోవాలనేటువంటి తలతిక్క పని, దిక్కుమాలిన పని చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రికి ఒక దశ లేదు, ఒక దిశ లేదు. ప్రజలు ఇదే పద్ధతిలో ఈ లబ్ధిదారులు తొలగించే పద్ధతి, లబ్ధిదారులు తొలగించి ఏదో ఆదా చేసి ఆదాయం తగ్గించ రాకపోగా ఖర్చు తగ్గించుకోవాలనేటువంటి ప్లాను ఏదైతే చేస్తున్నాడో, ఈయన ఎవరినైతే నమ్మాడో, పోయిన ఎలక్షన్లో ఎవరైతే ఆయనకు ఓట్లేశారో వాళ్ళందరూ తిరుగుబాటు చేస్తారండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ లిక్కర్లో కూడా 50 రూపాయలు ఉండేటువంటి లిక్కర్ బాటిల్, పేదలు, కష్టజీవులు వాళ్ళు ఏదో దానికి అలవాటు పడిపోయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 50 రూపాయలు ఉండే లిక్కర్ బాటిల్ ఇవాళ 200 రూపాయలు చేసి వాళ్ళ దగ్గర నుండి దోచుకుంటున్నాడు. వాళ్ళ ద్వారానే ప్రతి కుటుంబం 10,000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటుంది. కాబట్టి ఈ చేత్తో ఇవ్వటం, ఈ చేత్తో తీసుకోవటం, ప్రతిదీ కూడా అలాగే చేస్తున్నాడు. ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఈ విషయం. ఈ చేత్తు ఇస్తున్న పైగా ఈయన తెస్తున్నటువంటి అప్పులు నేనేదో మొత్తం పేదలకే పెట్టాను, సంక్షేమానికే పెట్టాను చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మేము గణాంకాలతో చెప్తాం, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలో పేదల కోసం పెట్టినటువంటి, సంక్షేమానికి పెట్టినటువంటి డబ్బుల కంటే ఈయన చేస్తున్నటువంటి డబ్బులు చాలా తక్కువ. మొత్తం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 33 పథకాలు రద్దు చేసి అనేక పథకాలకి పేర్లు మార్చి చేస్తున్నటువంటి గ్యారెంటీ తప్పితే ఈయన చేస్తున్నది సంక్షేమం కాదు. ఇది ప్రజలు తెలుసుకునే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నా. రఫీ గారు, ఇక్కడ చివరిగా ఒక అంశానికి సమాధానం చెప్పండి. తెలుగుదేశం పార్టీ ప్రజలకు సంక్షేమం తీసుకురావడంలోనూ, రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ విఫలం చెందింది కాబట్టి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వం, కేంద్రం మెడలు వంచుతామని చెప్పి రాష్ట్రానికి రావాల్సిన తీసుకొస్తామని చెప్పిన ప్రభుత్వం, రాష్ట్రానికి రావాల్సిన ఆదాయ మార్గాలు వెతుక్కోవడం విషయంలో కేంద్రం నుంచి ఏ రకంగా
సఫలీకృతమైందా విఫలమైందా అనేది ఎట్లా చూస్తారు మీరు? దీనిపైన ప్రజల్లోకి మీరు ఏ రకంగా వెళ్ళబోతున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధిలో విఫలమైందని లేదా సంక్షేమంలో విఫలమైంది ఈయన కోట్లేదండి. ఈయన అబద్ధాలు ఆ ప్రశాంత్ కిషోర్ అనే అతన్ని పెట్టి కులాల్ని రెచ్చగొట్టాడు, అబద్ధాలు చెప్పాడు. 6,15,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడని చెప్పి పుస్తకాలేసి చెప్పాడు. ప్రతి చోట ఊరుకో అబద్ధం చెప్పాడు. చివరికి బాగా చదువుకున్నటువంటి ఉపాధ్యాయుల్ని ఎన్జీఓలు కూడా మీరు నేను వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి చెప్తే వాళ్ళందరూ నమ్మారు. అన్ని వర్గాల్ని అబద్ధాలు చెప్పి ఆయన ఒక్క ఛాన్స్ అని వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి ఊరూరా తిరిగితే ఏదో రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు అనేటువంటి సానుభూతిని పక్కన పెట్టుకొని గెలిచాడు తప్పితే 10% ఓట్లతో అతనేమి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విఫలము కాలేదు, సంక్షేమానికి దూరము కాలేదు, అభివృద్ధికి దూరము కాలేదు. రఫీ గారు చెప్తున్న అభిప్రాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల సంక్షేమానికి ఆకర్షితులేదు కాదు, కేవలం ఒక అవకాశం కల్పించాలి, సానుభూతితో ఆయనకు అవకాశం కల్పిస్తే అదే ప్రజలపై సంక్షేమ పథకాలని దూరం చేస్తూ అలాగే రాష్ట్రాన్ని అప్పుల దిశగా తీసుకెళ్తున్నారన్నది ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఇది ఇవాళ బర్నింగ్ టాపిక్. రేపటి బర్నింగ్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం.